ప్రధాని మోడీ హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. బిలాస్పూర్ లో ఎయిమ్స్ దవాఖానకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అభివృద్ది పనుల కోసం 15,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. వీరభద్ర సింగ్ ప్రభుత్వం బెయిల్పై నడుస్తోందంటూ విమర్శలు చేశారు. దీంతో తనపై తప్పుడు కేసులు వేశారంటూ వీరభద్ర సింగ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో అభివృద్ది పనుల ప్రారంభంతో పాటు అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బిలాస్పూర్ లో 750 పడకల దవాఖానకు శంకుస్థాపన చేసిన ప్రధాని బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నామన్నారు. హిమాచల్ మే అస్పతాల్ బన్నా మతలబ్ దేశ్ కే టూరిజం కో భీ బఢావా దేనే కా కామ్ హై జో ఆజ్ బిలాస్పూర్ కీ ధర్తీ పే హో రహా హై. లేకిన్ పూరే ఉత్తర భారత్ కే లియే उसका जो डिजाइन है, दृश्य है, मैं समझता हूँ ये स्टेट ऑफ द आर्ट बनेगा, ये मेरा विश्वास है. హిమాచల్ లో వీరభద్ర సింగ్ ప్రభుత్వం బెయిల్ పై నడుస్తోందని ప్రధాని అన్నారు. అవినీతి అక్రమ సంపాదనలో వీరభద్ర సింగ్ సర్కార్ కూరుకుపోయిందని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ కూడా కేసుల్లో ఇరుక్కుని బెయిల్ పై బయట ఉన్నారన్నారు. आप सीएम बदलते क्यों नहीं है? बोले कैसे बदले, हमारी पूरी पार्टी जमानत में. बोले हमारे अध्यक्ष वो भी नेशनल हेरल्ड पेड़ के भ्रष्टाचार के मसले पर जमानत में है. उनके युवराज भी नेशनल हेरल्ड के भ्रष्टाचार के अंदर जमानत पे है. अब सब जमानत पे है, पार्टी भी जमानत पे है, सरकार भी जमानत पे है, भ्रष्टाचार के आरोपों में जमानत पे. अब मुझे बताइए హిమాచల్ కో ఈ జమానత్ ఈ సర్కార్ కో అబ్ జమానత్ దేని హై కి నహీ దేని హై. ప్రధాని కామెంట్లపై సీఎం వీరభద్ర సింగ్ సీరియస్ అయ్యారు. తప్పుడు కేసులతో మోడీ సర్కార్ రాజకీయం చేస్తోందన్నారు. ఒకే కేసును 3 ఏజెన్సీలు విచారణ చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని, అది మోడీ సర్కార్ తోనే సాధ్యమైందన్నారు. ఏక హీ మామలే కో లేకర్ తీన్ ఏజెన్సీయా దేఖ్ రహీ హై, ఇన్కమ్ ట్యాక్స్, క్యా నామ్ హై, ఈడీ అండ్ సీబీఐ. कभी सुना कि एक ही चीज़, एक ही मामले को तीन दिन जैसे लिए, कहीं 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 मुझे गलत के से फसाने की कोशिश हो रही है. బిలాస్పూర్ టూర్ తో హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టినట్టే అని అక్కడి నేతలు అంటున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా మాటల దాడి పెంచుతున్నారు.